ఫస్ట్ ఎవరు దీన్ని బట్టబయలు చేశారో, దీన్ని పెద్దది చేశారో, దీన్ని సాగదీస్తున్నారో మీకు క్లియర్గా తెలుసు, అందరికీ తెలుసు. సో ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా, చాలామంది చెప్తున్నట్టుగా, మేమంతా సఖ్యతగా ఉన్నాం, మేమంతా కలుపుకోలుగా ఉన్నాం, అందరినీ కలుపుకుపోతున్నాం. అన్ని పచ్చబద్ధాలు, పచ్చబద్ధాలు. ఇక్కడ ఏది సఖ్యంగా జరగట్లేదు, ఏది ప్రాపర్గా లేదు, ఎవరు ఎవరిని కలుపుకొని పోవట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను కలుపుకుపోతాను అని నరేష్ గారు చెప్పిన దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వైస్ ప్రెసిడెంట్గా గెలిచిన హేమ గారి చేతిలోంచి గెలిచిన మరుసటి రోజు జరిగిన ఫంక్షన్లో లైవ్లో మైక్ ఇలా లాక్కున్నారు చూసారా, దాన్ని కలుపుకోవాలి తన అందరు సార్, దాన్ని పొగరు అంటారు సార్, ఈగో అంటారు సార్. ఇట్ ఈస్ అలా కలుపుకోపోవడం అంటే అది కాదు సార్, దట్ ఈస్ నాట్. మీరు చాలా విషయాల్లో మీరు చెప్పారు, మీరు నా మాకి ఇబ్బంది కలిగితే నేను ఒప్పుకోను, నా మాకి ఎవరైనా కించపరిస్తే నేను ఒప్పుకోను. నా మా ఏంటి సార్? మేమందరం ఎక్కడి నుంచి గెలిచాము? నడిగారి సంఘం నుంచా? కాదు కదండి, మేము అడిగిందంతా ఒక్కటే సార్. మేము మళ్ళీ మళ్ళీ వీళ్ళు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తాం. మేము అడిగింది ఒక్కటే, ఒక్కసారి రండి సార్ మాట్లాడదాం, అందరూ కూర్చుని మాట్లాడదాం ఒక్కసారి. పోనీ అది మీటింగ్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఇంకోటి మీ ఇష్టం, దానికి ఏదైనా పేరు పెట్టండి, మీరే పిలవండి, మీరే పిలవండి, ఒక ప్లేస్ చెప్పండి, ఒక టైం చెప్పండి. మాకు ఎన్ని షూటింగ్లు ఉన్నా ఎన్ని ఉన్నా మీ అంత బిజీ మేము కాదు సార్, కరెక్ట్. కానీ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు రావడానికి రెడీ. ఇంత డిస్కషన్ అవసరం లేదు సార్. మీరేదో చెప్పి చాలా పొలైట్గా కూర్చుని వాళ్ళు ఇలా చేశారు. ఇలా పృథ్వీ గారు మాట్లాడిన దాని గురించి మీరు చెప్పారు సార్, మీరు పృథ్వీ గారు మాట్లాడింది నచ్చింది అన్నారు చూసారా. పృథ్వీ గారు మాట్లాడింది మీకు కరెక్ట్గా అర్థమై ఉంటే జన్మలో నచ్చదు, మీకు నచ్చదు. రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ చేయడానికి వీళ్ళెవరండి? పెద్ద పెద్ద వాళ్ళు అందరూ రాసుకున్న రాజ్యాంగం ఇది, చట్టాలన్నీ ఎలా మారుస్తారు ఎలా అరే 1000 రూపాయల నోటు మోడీ గారు మార్చేశారండి, మీరు ఆయన మీద కేసు పెట్టండి. ఎందుకు మార్చారండి? మహానుభావులు అందరూ వాడిన నోట్ అది, ఎలా మారుస్తారని పెట్టండి, పెడతారా? ఏంటి సార్ ఇది? ప్లీజ్ కమెంట్ టాక్ సార్. మీకు సమయంగా ఒకటే సార్, నేను ఎక్కువసేపు మాట్లాడలేను సార్. మీకు నిజంగా మీరు నిజాయితీ పరులు అని మీరు అనుకుంటే, వాట్ ఎవర్ యూ డిడ్ ఈజ్ రైట్ అని మీరు అనుకుంటే, మేము ఎవ్వరం రావండి. ఒక్క బెనర్జీతో మాట్లాడండి సార్, మీరు చాలు, ఓన్లీ ఒక్క బెనర్జీతో మీరు మాట్లాడండి. హీఈస్ రెడీ టు కమ్ ఎనీ టైమ్, ఎనీ ప్లేస్ చూసే, ఎనీ డేట్ చూసే, ఎనీవేర్ చూసే, హీఈస్ రెడీ టు కమ్. ఇంకెవ్వరు రారండి. ఒక్క బెనర్జీ గారితో మీరు మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి. మీరు ప్రశ్న పిలిచే మాట్లాడండి, ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి ప్రశ్న పిలిచే మాట్లాడండి. సీక్రెసీ వద్దు, ప్లీజ్ డూ దట్ సార్, అట్లీస్ట్ డూ దట్. ఇప్పటికైనా సరే సార్, మేము మొన్న పెట్టిన మీటింగ్ దేనికోసం అంటే, దేనికి పెట్టారు పనికిమాల మీటింగ్? ఇదేదన్నా పనికిమాల మీటింగ్ కాదండి, ఈజీఎం కోసం తీసుకున్న డెసిషన్. ఆ మీటింగ్ ఫైనల్గా తీసుకున్నది ఏంటంటే ఈజీఎం కోసం తీసుకున్న డెసిషన్. ఇన్నేళ్లుగా 26 ఏళ్లుగా ఈజీఎం అనేది ఎప్పుడు జరగలేదు, చరిత్రలో లేదు. ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఇన్నేళ్లుగా ఇలాంటి ప్రెసిడెంట్ని చూడలేదండి, మా చూడలేదు. దట్ ఈస్ వై ఈజీఎం విసార్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు